సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో ఈ నెల 22న వినాయక చవితి రోజున నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద బుధవారం 5వ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ, మూల విరాట్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. మండపంలో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఈ నెల 22న వినాయక చవితి రోజున నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద బుధవారం 5వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, మూల విరాట్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. మండపంలో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక గణపతి పూజలు నిర్వహించారు. జిల్లా టీఆర్ఎస్ నాయకులు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కక్కిరినేని నాగయ్య గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని అనుగ్రహంతో కరోనా వ్యాధి ప్రాలదొర్లి పోవాలని వారు అన్నారు. శ్రీ సంతోషిమాత దేవాలయంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం, శ్రీ వేదాంత భజన మందిరంలో నెలకొల్పిన వినాయకుని విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్త, బ్రహ్మండ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, ఉత్సవ నిర్వాహకులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, బాబా ప్రకాష్, భువనగిరి విజయకుమార్, బ్రహ్మాండపల్లి శివప్రసాద్, దేవాలయ సహ అర్చకులు మంగిపూడి వీరభద్ర శర్మ, దేవాలయ మేనేజర్ బచు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.